క్రైజ్ ద లాడ్ సృష్టికర్త సజీవ స్వరం అని కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని ప్రేమను బట్టి ఈ కార్యక్రమానికి మీరు ఎంతో ప్రోత్సహిస్తున్నారు చాలామంది కానుకులు పంపిస్తున్నారు అలాగే కొంతమంది మరి మీ యొక్క సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్న బిడ్డలకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా బాగున్నారా ఈరోజు మనం నివసిస్తున్న నేల ఈ నేల గురించి కొన్ని నేలను మీకు వివరిస్తాను ప్రభుకు మహిమగలుగును గాక గ్రంథం నలభై ఒకటి అధ్యాయము పంతొమ్మిది వచ్చింది చదవండి నదులను లోయల అరణ్యమును నీటి ప్రార్థన మడుగుగానుభువ ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని ఏసు ప్రార్థిస్తూ వేడి తండ్రి ఆమెన్ హలలుయా ప్రియ దేవుని బిడ్లారా చూడండి ఈ యష్యా గ్రంథంలో మరి దేవుడు మాట్లాడుతున్నారు ఎండిన నేలను ఎలా చేస్తానంటున్నాడు నీటి బుగ్గగా ప్రభుకే మహిమ ఎందుకంటే ఈ యొక్క నేల మానవునికి సాదృశ్యంగా ఉంది చాలామంది జీవితాలు ఎండిపోయిన స్థితి అండి ఆర్థిక పరిస్థితి వల్ల ఎండిపోయిన పరిస్థితి కనబడవచ్చు మానవుని జీవితం శపించబడింది ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మూడు పదిహేడులో ఆదాముతో దేవుడు మాట్లాడాడు నీవు తినవద్దని చెప్పిన చెట్ల ఫలాన్ని తిన్నావు దేవుడు అన్నాడు ఏదేని వనములో నిరభ్యంతరంగా అన్ని ఫలాలు రకరకాల ఫలాలు ఉన్నాయి ఇవన్నీ తినవచ్చు అన్నాడు కానీ మంచి చెడును తెలియపరిచి ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు పొలం తినొద్దంటే ఆ పొలాలే తిన్నారు సర్ప మాట విని ఆదాము మరి అవ్వ ఇరువురు కూడా తినొద్దన పండు తిన్నారు దీనివల్ల భూమి స్థిపించబడింది నేల స్థిపించబడి దేవుడు అంటున్నాడు మీ నిమిత్తము నేల స్థిపించబడింది కాబట్టి ఇప్పుడు స్థిపించబడిన నేల మీద ముండ్ల తొప్పులు గచ్చపొదలు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పారు ప్రియ దేవుని బిడ్డాల చెమటోర్చి మానవుడు బ్రతకాలని దేవుడు నేలకు శాపం పెట్టాడు మనిషి శాపం పెట్టాడు దానివల్ల ఈ నేల కూడా స్థిపించబడింద ఇలాంటి స్థిపించబడిన నేలలో ఎండిపోయిన పరిస్థితిలో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు ఇప్పుడు చూస్తే కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయి ఈ శాపము తరతరాలు వాళ్ళ కుటుంబాలు ఏలుబడి చేస్తూనే ఉన్నది అయితే ఇక్కడ గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు ఎండిపోయిన ఈ నేలను అలాగే శపించబడిన నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తానంటున్నాడు ఎప్పుడు శపించబడిన జీవితం ఆయన దగ్గరికి వచ్చి శాపాన్ని పాపాన్ని ఒప్పుకొని నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తే శాపం కొట్టివేయబడుతుంది అయితే ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఈ నేలను దేవుడు ఏమన్నాడంటే ఇది ఎండిన నేల ఎండిన నేల మీద ఒక్కసారి వర్షం పడితే ఎలా ఉంటుంది ఒక్కసారి నీటి భయం పెద్ద వర్షం పడిందనుకో ఆ నీళ్లు అలా ఉబుకుతూ ఉంటాయి అలాగే క్రైస్తవ జీవితంలో ఎండిపోయి ఉన్నావా ఆర్థిక పరిస్థితి వల్ల అలాగే నీ జీవితంలో ఇప్పటివరకు వరకు ఆర్థిక పరిస్థితులు ఎంటాడుతున్నాయా ఈ ఆర్థిక పరిస్థితి వల్ల ఎండిపోయి బలహీనమైపోయి కృంగిపోయి ఉన్నావా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా చాలామంది చూడండి ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్నిసార్లు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి పెళ్లికి ఆ డబ్బులు లేకపోతే వాళ్ళ బాధ మామూలుగా చూడండి కట్నం డబ్బులు ఇవ్వాలి పెళ్లి ఖర్చులు ఎన్నో ఉంటాయి అతిథులు వస్తారు ఎలా వాళ్ళు ఒక్కసారి టెన్షన్ టెన్షన్ ఆ పేరెంట్స్ చాలా టెన్షన్ పడతారు అలాగే ఇక్కడ గమనించినట్లయితే హాగరి జీవితంలో ఆమె కూడా ఆ బిడ్డ బాధను చూడలేకపోయింది బిడ్డను మరి తీసుకొని ఎందుకంటే యజమానురాలు తన భర్త ఏమిని ఆ వదిలేశారు అరణ్యంలో మరి విడిచిపెట్టినప్పుడు హాగర్ ఏం చేస్తుంది అంటే బిడ్డను ఎత్తుకొని వెళుతుంది ఎడారి మార్గంన ప్రయాణం చేస్తుంది తీసుకొచ్చిన నీళ్ళ తిత్తిలో నీళ్ళు అయిపోయాయి ఇక బిడ్డ ఏడుస్తున్నాడు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏంటయ్యా నా పరిస్థితి ఆ బిడ్డ చావుని నేను ఇంకా చూడలేను అనుకుంది దే చా కొంచెం దూరంలో వెళ్ళి బిడ్డను అక్కడ పడుకోబెట్టి ఏడవటం మొదలుపెట్టింది అయ్యా ఈ బిడ్డ చావుని నేను చూడలేకపోతున్నా అన్నప్పుడు దేవుడు ప్రేమామయ్యడు అరణ్యములో ఆ యొక్క ఎడారి ప్రాంతంలో అద్భుత రీతిగా ఆగరు బిడ్డను హాగరు చూస్తున్న దేవుడు అక్కడ నీటి ఓటను పుట్టించాడు ప్రభువుకు మహిమ కలిగిన దాకా చూడండి అప్పుడు దాకా దప్పికతో అలమటిస్తున్న ఆగరి జీవితంలో ఒక్కసారి ప్రాణం తెప్పరపోయింది ఎంత సంతోషం ఇచ్చి ఉంటుందో చూడండి ఎందుకంటే ఆ నీటిని చూడగాలి మామూలు ఆనందం ఆనందంగా పట్టరాని సంతోషం దేవునికి మహిమ మహిమగలుగుని కాక ఈరోజు క్రైస్తవ సోదరి సోదరుడా నీ జీవితంలో కూడా ఈ ఆనందం ఈ సంతోషం కలగాలంటే ప్రభుకే మహిమ ప్రైజ్ లార్డ్ నీటి ఊటను నువ్వు చూడగలగాలి అంటే దేవుని మీద ఆధారపడాలి ఇక్కడ ఆగరు జీవితంలో ఆది కాండం ఇరవై ఒకటి పదిహేడు చదవండి ఏమంటే ఆ చిన్నవాని ఆగరుని పిలిచి నీకేమి వచ్చినది దేవునికి మహిమహుయా ఆగరు భయపడద్దు నీటి ఊట నువ్వు చూడగ ఎంటనే అక్కడ నీటి ఊట పుట్టి ఆ క ఆ బిడ్డకు త్రాగనిచ్చేలాగా ఆగరు ఆ బిడ్డకు ఆ నీరు తీసుకొచ్చి బిడ్డకు తాపించి బిడ్డ ప్రాణాన్ని నిలుపుకోగలిగారు కారణం దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అరణ్యములో నీటి బుగ్గను పుట్టించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయడా ఎండిపోయిన నేలను దేవుడు తిరిగి జీవం పోస్తాడు ఎండిపోయిన జీవితాల్లో కూడా దేవుడు చిగురింపు ఇవ్వబోతున్నాడు ప్రభువుకు కలుగును గాక క్రైస్తవ సోదరి సోదరుడా నీ జీవితములో ఏ ఏ పరిస్థితులు ఎండిపోయేవు వాడిపోయేవు ఓడిపోయావు దేవుడు అంటున్నాడు వాడిపోయిన నీ జీవితాన్ని ఎండిపోయిన నీ జీవితాన్ని చిగురిస్తాను హల్లెలూయా చిగురింప చేయగలిగిన శక్తిమంతుడా ఆయన దేవునికి మహిమ ఏ ఏ విషయాల్లో ఎండిపోయావు భర్త ప్రేమ విషయంలో ఎండిపోయి వాడిపోయి విఫలమైపోయావా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు హలలుయ తల్లిదండ్రులు ప్రేమ లేక విఫలైపోయారా ఇంకా స్నేహితులు ప్రేమలో ఓడిపోయి విఫలడయ్యారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎండిపోయిన నేలను నీటి బుగ్గగా పుట్టించిన దేవుడు ఈరోజు ఎండిపోయిన పరిస్థితులు ఉన్న నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశలు రేకెత్తించగలడు ప్రైజ్ ద లాడ్ మహిమ కలుగును గాక ఇది ఏ నేలంటే మొదటిగా చూసినట్లయితే ఎండిన నేల హలలుయ మరి ఎండిపోయిన ఎముక లో ఏ స్కేల్ గ్రంథ ముప్పై ఏడు అధ్యాయుములు జీవములు పోసి జీవాత్మను రప్పించి నేను జీవము కలిగిన దేవుడు అని ఆయన నిరూపించాడు కదా క్రైస్తవ సోదరుడా దేవుడు అంటున్నాడు ఇస్రాయల్ ప్రజలు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అనుకున్నారు మహిళల విపలలు అయిపోయాయి ఇక మేము చచ్చిన వారం మా పిల్లలకు కూడా అన్నం పెట్టుకునే పరిస్థితి ఇక మా బ్రతుకులు వ్యర్థం అనుకున్న వారితో దేవుడు మాట్లాడు అంటున్నాడు ఎండిపోయిన ఎముకలలో జీవాత్మ రప్పించగలిగిన శక్తిమంతుడు నేను అవసరమైతే సమాధులు తెరచి బయటికి రప్పించే శక్తిమంతులని మాట్లాడాడు అవును ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మరి దేవుడు అభయమిస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలు ఎందుకు మా జీవితాలకి ఎండిపోయాయి కదా అయ్యో శత్రువులు దాడి చేస్తున్నారు ఇక మా మేము చచ్చిపోయేవారు మా వ్యర్థమే అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు అవును ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి చిన్న విషయాల్లో కూడా ఎందుకు నా జీవితం అనుకుంటున్నావా దేవుడు ఉన్నాడు ఆశలు అడి ఆశలు అవవు ఆశలు సిగురింపజేయగలడు దేవుడు శక్తిమంతుడు ప్రభువుకి మహిమ రెండవదిగా చూద్దాం దేవునికి మహిమ గలుగును గాక ఇర్మీయా గ్రంథం ఇరవై మూడు అధ్యాయము 12వ వచనం చదువుదాం వారి దండన ఆ సమస్తమున ఆ నేలవలే జారుడు నేలవలే హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ ఇదేనలంటే జారుడు నేల ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఏ విషయాలు నువ్వు జారిపోతున్నావు పడిపోతున్నావు క్రైస్తవ సోదరుడా చిన్న విషయాల్లో కూడా జారిపోతున్నావా పడిపోతున్నావా ఎందుకంటే క్రైస్తవ బిడ్డగా దేవుడి సన్నిధికి వచ్చి నీవు బండ మీద వేసిన పునాది వలిని ఉండాలి స్థిరంగా నిలబడాలి వానలు వచ్చిన వరదలు వచ్చినా తుఫానులు వచ్చిన కష్టాలు వచ్చినా అవమానాలు వచ్చినా నిందలు వచ్చినా ఎందుకంటే దేవుని వాక్యం ఉంది కదా మతీస్తవా తైదార్ దేములు పదకొండ వచ్చినే ఉంది నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించమన్నాడు కాబట్టి చిన్న మాటల విషయాలు కూడా కొంతమంది జారిపోతూ ఉంటారు దేవుణ్ణి నమ్ముకున్నాను నాకేనా ఈ కష్టాలు దేవుని నమ్ముకున్నాను నాకు అవమానాలు వచ్చినాను లేకపోతే బాధలు వచ్చినాయి కష్టం వచ్చిందని జారిపోయేవాడు ఉంటారు అందుకే ప్రభు ఒక ఉపమానం చెప్పారు ఈ జారిపోయే వారి గురించి మత వార్త ఏడాది ఇరవై నాలుగు వచ్చినంలో కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎక్కడ కట్టాడు అన్నాడు ఇల్లు బండి పోలి వాన కురిస్తేను వరదలు వచ్చాను గాలి విస్తిరి బండ మీద వేయబడిన గనుక చూడండి ప్రైస్ దళ ఇల్లు ఎక్కడ కట్టారు బండ మీద వానలు వచ్చాయి వరదలు వచ్చాయి తుఫానులు వచ్చాయి ఏమొచ్చినా ఇల్లు పడిపోలేదు కారణం ఏంటి ఇల్లు బండ మీద కట్టబడింది ప్రైస్ దలో హలెలుయా బండ మీద కట్టబడింది కాబట్టి వానలు వరదలు తుఫానులు ఏమొచ్చినా ఇల్లు పడలా స్ట్రాంగ్గా ఉంది అవును క్రైస్తవ సోదరుడా నీ జీవితంలో కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడితే నువ్వు జారిపోవు అలాగే ఇంకొక వ్యక్తిని చూపించాడు అక్కడ రెండో వ్యక్తి ఈయన కూడా దేవుని మాటలు విన్నాడు విన్నాడు కానీ వాటి చొప్పున చేయల చేయకపోవటం వల్ల ఎక్కడ కట్టాడు ఇల్లు చదవండి మరియు బుద్ధిహీను చూడండి ఇక్కడ రెండో వ్యక్తిగా గమనించినట్టయితే ఇతడు దేవుని మాటలు విన్నాడు విన్నాడు కాని ఆయన ప్రకారం జీవించాల వాక్య ప్రకారం జీవించకుండా ఇసుక మీద ఇల్లు కట్టాడు వానలు వచ్చాయి వరదలు వచ్చాయి తుఫానులు వచ్చాయి ఇల్లు కూలిపోయింది ఏమన్నా ఇతను బుద్ధిహీనుడు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా దేవుడు ఎన్ని రకాలుగా నిన్ను ప్రేమిస్తుంటే ఎక్కడ కడుతున్న ఇల్లు ఇసుక మీద దేవునికి నమ్మకంగా లేకుండా ఇసుక మీద కట్టే అనుభవం ఉందా వానలు వచ్చి వరదలు వచ్చే ఇల్లు కూలిపోయింది కారణం స్థిరమైన మనసు లేదు స్థిరమైన బుద్ధి లేదు అలాగే యేసు ప్రభు దగ్గరికి చాలామంది వచ్చారు మొట్టమొదట ఐదు వందల మంది వచ్చారు ఐదు వందల మంది జారిపోయారు తర్వాత డెబ్బై మంది డెబ్బై మంది జారిపోయారు తర్వాత పన్నెండు మంది శిష్యులు ఈ పన్నెండు మందిని నిలబడ్డారు ఈ పన్నెండులో కూడా మధ్యలో జారిపోయాడు ఇస్కరియోతు యోత్ చూడండి పన్నెండు మంది శిష్యుల్లో ఇస్కరి యోత్ యోధ జారిపోయాడు పడిపోయాడు ప్రియ సహోదరి సహోదరుడ కారణం డబ్బు కోసం ఆశపడ్డాడు ముప్పై ఎండి నాణ్యాల కొరకు ప్రభువుని అప్పగించాలని ప్రభుతో ఉంటూ ప్రభుతో తింటూ ప్రభు దగ్గర ఉంటూ ఆయన దగ్గర ఆయన ఉప్పు తిని చివరికి ఆయన్ని అప్పగించాడు ఈరోజు చాలామంది అలా మనుషులు ఉన్నారు అందుకే దేవుని వాక్యం చెప్తుంది మనుషుల విషయం జాగ్రత్తగా ఉండమన్నారు ఎందుకంటే మనుషులు అలాగే ఉంటున్నారు ఒక ఎలా ఉంటున్నారు ఏదో ఒక విధముల దేవుని పిల్లలుగా వాళ్ళు నమ్మకత్వంగా ఉంటల్లా ఏదో ఒక విషయంలో నేను అప్పజెప్పాలి మన దగ్గర ఉంటూనే మనతో ఉంటూనే మన విషయాలన్నీ తీసుకెళ్ళి ప్రక్కని చెప్తారు చివరికి గొడవలు ఇవన్నీ ఇప్పుడు ఇస్కరియోత్ యోధ ప్రభు దగ్గర నమ్మకంగా ఉండాల్సింది ప్రభు శిష్యుడిగా ఉండి ప్రభుతో ఉంటూ ప్రభునే మోసం చేస్తాడు ఈరోజు చాలామంది కోకొలలా ఉంటున్నారండి అందుకే దేవుని వాకి మనుషుల విషయం జాగ్రత్తగా ఉండమాట ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా నువ్వు జారిపోయే వ్యక్తిగా ఉన్నావా స్థిరమైన వ్యక్తిగా ఉండాలి బండ మీద వేసి కట్టబడే విల్లులాగా బండ మీద వేసిన పునాది గట్టిది అది స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే క్రైస్తవ జీవితంలో కూడా మనము స్ట్రాంగ్గా ఉండాలి ఒకసారి అట ఒక సర్కస్ జరుగుతుంది ఈ సర్కస్లో మరి ఒక బఫూన్ అందరు నవ్విస్తాడు కదా ఆయన ప్లాస్టిక్ రెడ్ ఎరుపు ముక్కు పెట్టుకున్నాడు అంటే ఆ ముక్కు పెద్దదిగా కనబడాలి అందరు నవ్విస్తూ హావభావాలతో సర్కస్లు నవ్విస్తారు కదా ఆయన రాగానే ఇలా ఇలా అంటూ ఆడుతున్నప్పుడు పిల్లలందరూ కేరింతలు కొడుతూ ఉంటారు అలా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు ఈ లోపు ఆయనకి ఏం జరిగిందంటే తుమ్ము వచ్చేసింది హచ్చి అన్నాడు ఆ యొక్క ముక్కు కాస్త ఊడి కింద పడింది ఇది రబ్బర్ ముక్కు నెక్స్ట్ టైం పెట్టుకున్నాడు మళ్ళీ తుమ్ములు వచ్చాయి మళ్ళీ ఊడిపోయింది మూడోసారి పెట్టాడు మళ్ళా ఊడిపోయింది ఈసారి వచ్చి ఈ ఊడిపోయే ముక్కుతో ఎంత కొన్నా తీసి పడేసాడు అంటే క్రైస్తవ జీవితంలో కొంతమంది ఊడిపోయే ముక్కులండి ఈరోజు అలాగే ఉన్నారు దైవికంగా భక్తిగా ఉండలేక జారిపోతున్నారు ప్రేజ్ దాలోడు హలెలుయా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా దేవుని కోసం నువ్వు నిలబడు దేవుని కోసం కష్టమైన బాధైన యోబు నిలబడ్డాడు శోధనలు వచ్చిన సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా యహోవ ఇచ్చిన యహోవ తీసుకుని ఆయనకే మహిమ కలుగునుగాక ఈరోజు అలాంటి గట్టి విశ్వాసుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇది రెండవ పాయింట్ దేవునికి మహిమ ఇది ఏ నేల జారుడు నేల నువ్వు జారుడి నేలగా ఉన్నావా మరి ఎండిపోయిన నేలగా ఉన్నావా ఎలా ఉన్నా పడిపోయిన స్థితిలో ఉన్నావా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా పడిపోయిన వ్యక్తులు బాగు చేయడానికి ఏ వచ్చారు చెడిపోయిన వారిని బాగు చేయడానికి ఆయన వచ్చాడు ప్రైజ్ దలాడు హలేయా నీవు కూడా కొన్నిసార్లు అనుకోవచ్చు కొంతమంది ప్రార్థన అంటే లేదు లేదు నేను పడిపోయాను లేకపోతే నేను జారిపోయాను ప్రభువులో లేను నేను త్రాగుతున్నాను ఇంకా నాలుగు పాపాలు ఉన్నాయి నాలుగు చెడ్డ తలంపులు ఉన్నాయి ఉంటారు ప్రభువు ఎంత ఘోరపాపిన క్షమిస్తాడండి ప్రభువు దగ్గర ఉన్న ప్రేమ అదే ఆయన ఎవరు నువ్వు నాశనం అయిపోవాలా నువ్వు పాడైపోవాలని దేవుడు కోరుకోడు ఆయన క్షమించే దేవుడు కనుక ఈరోజు దేవుని నువ్వు ఎలాంటి స్థితిలో స్థితిలో ఉన్నా దేవుడి నిన్ను ఆశీర్వదించి వర్ధల చేయును గాక ఆమెన్ మూడవ నెల దేవునికి మహిమ కలుగును గాక చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి ఇర్మియా గ్రంథంలోనే ఉంది ఈ మాట దేవునికి స్తోత్రం కలుగును గాక హాలీలు పద్నాలుగు నాలుగు చదవండి దేవునికి మహిమ పోయినందున నేల ఎలా ఉందట చీరిపోయింది ఈరోజు సంఘాల్లో కూడా చీలికలు ఏర్పడుతున్నాయి చీలికలు ఏర్పడటానికి ఏంటంటే కొంతమంది కోరాహు ఆత్మ పనిచేస్తుంది కోరాహు అభిరాము దాతాను వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సంఘంలో పరిశుద్ధ సంఘము సంఖ్యాకాండం పదహారు అధ్యాయంలో ఈ మాట ఉంటుంది మోసే సర్వ సమాజంతో చక్కగా ఈ ప్రత్యక్ష గుడారములు మోసే అహలోనులు ఈ ప్రత్యక్ష గుడారం విషయంలో శ్రద్ధ కలిగి నడిపిస్తున్న టైంలో ఈ కోరాహ అనేవాడు అంటాడు ఏ మోసేనే చేయాలా నాయకత్వం మోషే అవరోహణలే చేయాలా మనము పరిశుద్ధులం కాదా మనం కూడా పరిశుద్ధులమని రెండు వందల యాభై మందిని పోగు చేశారు అంటే సంఘాన్ని చేల్చడానికి వీళ్ళు వచ్చేస్తారండి ఈరోజు ఇలాంటి భ్రష్టులు ఉంటారు సంఘాల్లో కొంతమంది దైవజనంతో మంచిగా ఉన్నట్టే ఉంటారు సేవకుడికి మరి తోటాలు పొడిసే వాళ్ళు ఉన్నారు సేవకుడి గురించి అడ్డ ప్రచారాలు చేసేవాళ్ళు ఉన్నారు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరా సోదరుడా నీ సంఘంలో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారేమో జాగ్రత్త ప్రేజ్లా కోరా హబిరాము దాతాన్ని ఏమైపోయారు మేమే మీరే పరిశుద్ధులా మేమును పరిశుద్ధులమే మేము మాట్లాడగలం మాకు వాక్యం తెలుసు ఈరోజు చాలా మంది రెండు మాటలు నేర్చుకోగలె సేవకుని ఎగనిస్ట్ అయిపోతున్నవాడు ఉన్నారు ప్రక్కనే సంఘాలు పెట్టేస్తున్నారు దైవజను మోసం చేస్తున్నవాడు కూడా ఉన్నారు జాగ్రత్త కోరాహు అభిరాము దాతాన్ని ఏమైపోయారు చూడండి మేము పరిశుద్ధులు అన్నప్పుడు మోషి అన్నాడు ఎవరు పరిశుద్ధులు ఎవరు అపవిత్రుల్లో దేవుడే తేల్చుకుంటాడు కాబట్టి మీరు రండి రేపు ప్రత్యక్ష కూడా దగ్గరికి అన్నారు చూడండి మూడో వచ్చే నుంచి చదవండి సంఖ్య విరోధంగా పోగబడి ఏమంటున్నారు వీళ్ళు మీతో మాకిక పని లేదు ప్రతివాడు పరిశుద్ధుడేనట యహో వారి మధ్య ఉన్నాడు ఆ మాట విని సాగిలిపడను ఆ హాలే లూయా ఏమంటున్నాడు మోషే అయ్యా ఎవరు పరిశుద్ధులో ఎవరు అపవిత్రులో దేవుడే తెలుసుకుంటాడు చూడండి ఆ తర్వాత ఏం జరిగిందండి వాళ్ళందరూ చూస్తుండగానే భయంకరమైన జరిగింది ఈ భూమి నెరవిడిచి బ్రతికుండగానే కోరాహు అభిరాము దాతాను భూమి నెరవిడిచి మింగేసేసింది భూమి చూడండి కానీ రెండు వందల యాభై మంది అగ్ని ఏ అగ్ని తీసుకొచ్చారు వీళ్ళన్ని అగ్ని తీసుకొచ్చి మేమే ఆర్పిస్తాం అనుకుంటు వచ్చినప్పుడు ఆ అగ్ని వీళ్ళకి కాల్ చేసింది బూడిదైపోయారు జాగ్రత్త దేవునికి వ్యతిరేకంగా సేవకులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావేమో ప్రియమైటువంటి సహోదరుడు ఆ సహోదరి ఉద్యా విషయంలో కూడా ఏం జరిగింది అక్కడ ప్రైజ్ తొల హాలే లూయా ఈరోజు చాలామంది కూడా దేవునికి ఎగనిస్ట్గా అంటే దేవుని సేవకులకి ఎగనిస్ట్ అయిపోయి ఏమైపోయారు కోరాహ అభిరామ దాతన్ లాగా అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదే నేల అంటే చీలిపోయిన నేల హల్లేలుయ్యా సంఘాన్ని చేల్చాలని చూస్తున్నావేమో జాగ్రత్త ప్రిమైటు సహోదరుడు ఏమవుతుంది నువ్వు కనుక సంఘములో అలాంటి వ్యక్తిగా ఉంటే నీవు కూడా కోరాహ అభిరామ్ దాతన్ లాగా అలా మరియు అలాగే నేల భూమిని ఎలవిడిచి మింగేసినట్టు అయిపోతావు కాబట్టి ఈరోజు అలాంటి మనసు నీలో ఉంటే వాటి నుండి బయటికి రా దేవునికి కలుగును గాక మరి నెక్స్ట్ నేల నాలుగవ నేల దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు కొన్ని నేలలు చెప్పాను ఒకటి ఎండిపోయిన నేల రెండవది ప్రైజ్ జారుడు నేల హలలు మూడవది చీరిపోయిన నేల నాలుగవ చూద్దాం ఇరిమి గ్రంథం పదిహేడు అధ్యాయము ఆరు వచ్చింది కూడా చదవండిలో ఉండెను కనబడదు అడవిలో కాలిన ప్రైజ్లో అడిదే నెల కాలిన నేల శోధన కొంతమంది జీవితాలు భయంకరమైన శోధనలు యాకోపత్రికలో ఒకటి పన్నెండు ఏమనుంది దేవుని వాక్యములు ప్రభువుకు గాక దేవునికి స్తోత్రం పత్రికలు ఒకటి పన్నెండు చదవండి శోధన సహించువాడు ధన్యుడు అతను శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి జీవకిరీటం దేవునికి స్తోత్రం శోధన నిలబడుతున్నావా క్రైస్తవ సోదరి సోదరుడా శోధన వచ్చిందని తొట్టిల్లిపోతున్నావా ఇక్కడ చూస్తున్నట్టు ఇది కాలిన నేల కాలిల నేల అంటే అది అడవిలో కనుక నిప్పు పెడుతుంది మొత్తం బూడిదైపోతుంది అది నేల ఎండిపోయింది బూడిదైపోయింది కాలిపోయింది పచ్చదనం పోయింది మొత్తం కూడా బూడిదైపోయింది కదా పక్షదనం దాని అందం అంతా పోయింది ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి శోధనలతో ఉన్నావా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సహోదరుడా ప్రియమైన అక్క చెల్లి ఈరోజు నీ జీవితంలో ఎటువంటి శ్రమలు శోధన అనుభవిస్తున్నావు ఆర్థిక పరిస్థితుల వల్ల శోధన అనుభవిస్తున్నావా భర్త వాళ్ళ శోధన భార్య వాళ్ళ శోధన పిల్లల వాళ్ళ శోధన కొంతమంది అంటారయ్యా నా కడుపుని పిల్లలు పుట్టారు కానీ వీళ్ళంత మూర్ఖులైపోయారయ్యా వీళ్ళెంత దౌర్భాగ్యులు అయిపోయారు వీళ్ళ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది ప్రైజ్ దలాడ్ నీ పిల్లలని మాట వినక డ్రగ్స్కి అలవాటు పడి చాలామంది టీవీ ప్రోగ్రాం చూసి కాల్ చేస్తున్నారు అయ్యా నా బిడ్డలు నా మాట వింటలేదయ్యా నా పిల్లలు పాడైపోతున్నారు అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అవును ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నీ జీవితం ఎలా ఉంది ఇది ఏ నేల అంటే కాలిపోయిన నేల అంటే శోధనలు కుటుంబంలో భయంకరమైన శోధనలు అనుభవిస్తున్న వారు ఇప్పటికీ ఉన్నారు భర్త త్రాగొచ్చి ఇంట్లో డబ్బీకా డబ్బు అంతా వ్యర్థం చేస్తున్నారు త్రావుడికి పోస్తున్నారు జోదానికి పోస్తున్నారు పిల్లలు సరైన తిండి పెట్టక సరైన బట్ట లేక వాళ్ళకి కొంతమంది ఉద్యోగస్తులే కానీ రూపాయి ఇంటికి దారు ఉద్యోగం చేస్తున్నారు ఆ డబ్బంతా త్రాగుడికి చేస్తున్నారు చివరికి పిల్లలకు సరైన బట్టలు ఉండవు ఎందుకంటే ఉద్యోగస్తులు పిల్లలు చూస్తే వీళ్ళకి అన్ని అప్పులు ఏంటి అప్పులు అంటే మనశ్శాంతి లేదు శోధన హల్లెలుయ ఇటువంటి శోధనలు మీరు అనుభవిస్తున్నారా యోగు జీవితంలో కూడా అన్నీ ఉన్నాయి ఆస్తి ఐశ్వర్యం అన్నీ మరి తన యొక్క పశు సంపద అన్నీ ఉన్నాయి అయితే దు సాతానుడు దేవుడితో వైరం చేసుకొని యోగు ఊరికినే భక్తి చేస్తున్నాడు అనుకుంటున్నావా యోబుకు నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి నేను స్థుతిస్తున్నాడు అన్నీ తీసే అనగానే దేవుడు అన్నాడు సరే సాతానికి అనుమతి ఇచ్చాడు చుట్టూ కంచి ఉంది కదా కంచి కూడా తీసేశారు ఇప్పుడు సాతానుడు జ్వరబడ్డాడు ఇంట్లోకి వెళ్ళిపోయి యోబుని రకరకాల సోదలు గురి చేశాడు పిల్లలంతా చంపేస్తారు పది మంది పిల్లలు చనిపోయారు ఆస్తి పోయింది అన్నీ పోయినా యోబు ఇంకా దేవుని స్థుతిస్తున్నాడు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా యోబు కలిగిన శ్రమలు సమస్యలు అయితే క్రైస్తవ జీవితాలు ఎవరు నిలబడరు మనమైతే ఏమంటావు దేవుడు నమ్ముకున్న నాకు ఎందుకు ఇలాంటి కష్టాలు పెట్టాడు దేవుడు దేవుడు ఎందుకు నాకు ఈ శ్రమను అనుమతించాడంటారు దేవుడు శ్రమని అనుమతించాడు ప్రియ సహోదరి దేవుడు ఎప్పుడు ప్రేమామయుడే మనమే మనం కొన్ని తెచ్చుకొని శ్రమలు దేవుడు చేస్తాడంటే ఎలాగా కాబట్టి ఈరోజు సాతానుడు ఎలా చేస్తున్నాడంటే మానవ జీవితాలు జల్లెడు పట్టినట్టు చేస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా జాగ్రత్త కలిగి ఉండాలి ప్రతిదీ దేవుడు చేస్తుంటే దేవుని మీద మనం అలిగితే ఎలాగా దేవుని మీద పెట్టి కొంతమంది మందిరానికి మానేస్తే ఉన్నారు నాకే ఎందుకు ఈ శోధనలు నాకే ఎందుకు ఈ కష్టాలు దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరిగిందని దేవుని మీద అలిగేవాడు కొంతమంది ఉన్నారు ప్రియమైనటువంటి క్రైస్తవ స్తోదరి సోదరుడా ఇది ఏ నేలంటే ప్రైజ్ దొలాడు హలలుయా ఇది ఎన్నో నెల నాలుగో కాలిపోయిన నేల హలెలుయ శోధనలు సమస్యలు మరియు ఎలాంటి అయితే వీటన్నిటి నుండి ఏసయ నిన్ను తప్పించగలడు బాగు చేయగలడు శోధన మరి సమస్య వీటికి పరిష్కారం ఏసయ మాత్రమే దేవునికి స్తోత్రం కలిగను గాక హలెలుయ చివరిగా చూసినట్లయితే ఇది ఏ నేల అంటే దేవునికి మహిమ గాక చూడండి ఇది మంచి నేల దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుదాం మతీస్తు వార్తలో పదమూడు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చింది చదవండి వారితో చెప్పాను ఏమనగా దేవునికి మహిమ గలు ఇక్కడ చూసినట్లయితే ఈ మత్యస్థ వార్తలో పదమూడు అధ్యాయములు ఇదంతా కూడా ప్రభు ఒక ఉపమానం చెప్పాడు ఇది మంచి నేల విత్తనాలు చూడండి పదమూడు అధ్యాయములు పద్దెనిమిది వచ్చిన చదువుదా విత్తువాన్ని కూర్చుని ఉపమాన భావం వినుడి ఎవడైనను వాక్యము వినియు వచ్చి దానిని ఎత్తుకొని పోవును రాతి నేలబడినవాడు వాక్యం విని అంగీకరించేవాడు ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే ఇక్కడ నాలుగు రకాల విత్తనాలు చెప్పారు చివరిగా ఇరవై మూడు నెల వచ్చిన చదవండి ఇరవై మూడు వచ్చినలో మంచి నేలని విత్తబడినవాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒక నూరంతలు గాను ఒకటి అరవదంతులు గాను అది మంచి నేలని విత్తబడినవాడు ఎలాగట నూరంతలుగా ఫలించాడు ప్రభుకి మహిమ గాక అంటే ఒక్కొక్క వాటి గురించి ప్రభు చెప్పుకుంటూ వచ్చారు మొండ్ల పొందలు విత్తబడినవాడు అవి ఏంటంటే వాటి గురించి చెప్పాడు మంచి నేలని ఎత్తబడిన వాడు మంచి నేలని వాడు ఎలాగంట హండ్రెడ్ పర్సెంట్ మహిమ మహిమగలుగును గాక ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా నీ జీవితంలో నూరంతల ఫలం పొందాలంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్గా నువ్వు దీవించబడాలంటే మంచి నేలను విత్తబడిన వ్యక్తిగాను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రభుకే కలుగును గాక కాబట్టి మీకు ఈరోజు కొన్ని నేలను గురించి చెప్పాను నేను దేవునికి స్తోత్రం ఐదు రకాల నేలల గురించి చెప్పాను మొదటి మొదటిది ఏ నేలట దేవునికి మహిమ గాక ఎండిపోయిన నేల ఎండిన నేల ఈరోజు ఎండిపోయిన స్థితిలో కృంగిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో బలహీనమైన స్థితిలో ఉన్నావా ఎండిపోయిన పరిస్థితి ఇది ఉందా ఆర్థిక పరిస్థితుల వల్ల ఎండిపోయారా వ్యాధుల వల్ల ఎండిపోయారా కృంగిపోతున్నారా ధనమంతా హరించిపోతుందా ఏంటి మా పరిస్థితి కొంతమంది చెప్తుంటారు డబ్బంతా ఈ వ్యాధులకే పోస్తున్నావయ్యా డబ్బంతా ఇలా అయిపోయిందని బాధపడేవాళ్ళు ఉన్నారా ఇది మొదటిది ఎండిన నేల హల్లెలుయ్యా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నవా జబ్బు వల్ల ఎండిపోయేవా అలాగే ఇక బలహీనత వల్ల ఎండిపోయేవా ఆర్థిక పరిస్థితి వల్ల ఎండిపోయావా ఏ స్థితిలో ఎండిపోయావో ఏ సేతో మాట్లాడుతున్నాడు ఎండిన నేలను దేవు అద్భుత రీతిగా నీటి బుగ్గగా చేయగలిగిన శక్తిమంతుడని మంతుడని ఈ ఈరోజు నీ పరిస్థితిని అద్భుతంగా ఆయన బాగు చేయునుగాక అమేన్ రెండవ నేల జారుడి నేల ఏ ఏ విషయాలు నువ్వు జారిపోతున్నావు క్రైస్తవ బిడగా జీవిస్తున్నావు మందిరానికి వస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు కొన్ని మాటల వల్ల జారిపోతున్నావా కొన్ని మాటల వల్ల పడిపోతున్నావా దేవునికి దూరం అయిపోతున్నావా కొంతమంది అంటారు ఇది వాళ్ళు నన్ను తిట్టారు కాబట్టి నేను అందుకే రాలేపోతున్నాను మందిరానికి అని మనుషుల కొరకు నువ్వు మందిరానికి వెళ్ళొద్దు నువ్వు దేవుని కొరకు మాత్రమే వెళ్ళు దేవునికి స్తోత్రం కలిగిన కాక మనుషులు తిట్టారని దూషించారని లేక అలాగన్నారు ఇలాగన్నారని పెత్తనాలు ఇవ్వలేదు అధికారం లేదని పా మందిరానికి రావద్దు ఇది నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావంటే ఇది జారుడు నేల మూడవ నేల చీలిన నేల సంఘాలను చీలిస్తూ ఉంటారు కొంతమంది సంఘాల్లో ఉండి దైవజనుడికి జనుడికి వీళ్ళు ఎగనిస్త్గా మందిరాలు పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు కోరాహ ఆత్మ అభిరామ్ కోరాహ అభిరామ్ దాతలాగా నువ్వు ఉన్నావా ఈరోజు అలాంటి మన స్త్రీలో ఉంటే వాటి నుంచి బయటికి రా ప్రియ క్రైస్తవ సోదరుడా సహోదరు నమ్మకంగా నువ్వు ఉండి పరిచయలో నమ్మకంగా పాల్గొ నువ్వు ఆశీర్వదించబడతావు నాలుగవ నేల కాలిని నేల శోధనలు సమస్యలు షో వ్యాధులు నిన్ను ఎంటాడుతున్నాయా నీ జీవితం అంతా కాలిపోయిన స్థితిలో ఉన్నావా అయితే ప్రభు దగ్గర గోజాడు ప్రభు నా జీవితం ఇలాగున్నదయ్య ప్రభు దగ్గర పెట్టు నిన్ను బాగు చేయగలడు దేవుణ్ణి నిన్ను లేవనెత్తగలడు ప్రేస్తాడు చివరిగా ఇదే నేలంటే మంచి నేల హల్లేలుయ్యా మంచి నేల అంటే మంచి నేలబడి విత్తనం అది చక్కగా ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలాన్ని ఇచ్చింది దేవునికి స్తోత్రం చూడండి మంచి నేల పడ్డా కొన్ని ఉంటాయి సౌటి నేల భూములు ఉంటాయి అవి సరిగ్గా పండవు కొన్ని మంచి నేలను పడ్డవి మంచిగా ఎలాగంటే పంట పండుతుంది అనమాట పంట సమృద్ధిగా ఉంటుంది అలాగే క్రైస్తవ జీవితంలో నీ జీవితం కూడా మంచి నేల పడిన విత్తనంలా ఉంటే నూరంతల ఫలాన్ని ఇవ్వగలవు క్రైస్తవ సోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితం కూడా మంచి నేలను పడిన అనుభవంలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు ప్రభువుకే కలుగును గాక ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదించును గాక ఈ ఐదు రకాల నేల అనుభవాలు మరి ఈరోజు ఎలా మంచి నేలను విత్తబడిన ఒక నేలగాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఈ నేల ఒక మనిషి జీవితాన్ని సూచిస్తుంది కాబట్టి మంచి నేలన విత్తబడే వ్యక్తిగాను ఉందూగాక దేవుడిని గాక గాడ్ బ్లెస్ యూ దేవునికే మహిమ గలుగును గాక హలలుయా ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం ప్రార్థనలు ఏకీభవించండి నీ జీవితంలో ఎలాంటి సమస్య అయినా ఈ ప్రార్థనలు అద్భుతంగా నీకు విడుదలిస్తారు చాలామంది చెప్తున్నారు అయ్యా వర్తమానం వచ్చేటప్పుడు మేము ఏకీభవించాం దేవుడు మాకు స్వస్థత ఇచ్చాడు మరి ఆ రోజు మీరు ప్రార్థన చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఆ బలహీనత లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు కనుక విశ్వాసంతో నీకు ఎక్కడ బలహీన ఉందో అక్కడ చేయించుకోండి అద్భుతంగా దేవుడు స్వస్థత ఇస్తాడు ఒకవేళ ఆర్థిక పెట్టుకో ప్రార్థన చేయబెట్టుకో పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి దేవా ఇదిగో ఈ యొక్క సమయంలో వాక్యము విత్తబడి ఉన్నది ప్రజలు హృదయాల్లో పలింపు దయచేయండి వాక్యమైన దేవుడు నీవయ్యా ఇదిగో మంచి నేలను విత్తబడిన అయ్యా వ్యక్తులంగా మేము ఉండాలి నాయన మంచి నేల వలె మేము ఉండాలి ఈ ఈరోజు మాట్లాడిన మాటలను బట్టి నీ కొందనాలు ఎలాంటి వ్యాధులో ఉన్నా ఎలాంటి సమస్యలో ఉన్నా ఎలాంటి శోధనలో ఉన్నా ఏస్తు నామములు బిడ్డలకు అద్భుతంగా విడుదల గాక కానీ ప్రార్థన చేస్తుంది రక్తాన్ని ప్రోక్షింపజేయండి ఆ ఓ బిడ్డలు దర్శించండి అయ్యా విడుదల కలగజేయండి నెమ్మదిని దయచేయండి క్షేమం ఇచ్చి మహిమ పొందమని ఏసు నామమున ప్రార్థిస్తూ వేడి తండ్రి నాముతండ్రి హామేన్ హామేన్ హాలూయా ప్రియ దేవుని బిడ్లారా ఇంతవరకు ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆ మరి ఇది ఆశీర్వదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను ఇక ఆశీర్వాదకరంగా ఉంటే ఆలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడిపేట విజయవాడ రాముల వీధి ప్రభుకి మహిమ మా అడ్రస్ మరి మరొకసారి చందోలు పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థన మందిరం లంబాడిపేట విజయవాడ రాములి వీధి నా ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ప్రియా దేవుని బెడ్లారా మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మరిన్ని మా వర్తమానాలు ఉంటాయి వినాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను అనేక మందికి పరిచయం చేయండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక అంత మాత్రమే కాదు ఈ కార్యక్రమంకు నీవంతుగా నువ్వు స్పాన్సర్ చేయాలనుకుంటే మరి మీరు ఎంతైనా ఇక కాక్రమం చేయవచ్చండి ఎందుకంటే అనేకమంది వాకి వినటానికి మీరు ఇందులో ఒక పారిభోగస్తులు అవుతారు తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం చాలామంది సహకరిస్తున్నారు స్పాన్సర్ చేస్తున్నారు అట్టి బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దేవునికే మహిమ కలుగును గాక మరలా కలుద్దాం అప్పటివరకు సెలవు